మేరీ అండ్ త్రీ బేర్స్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ మేరీ వాస్ వెరీ హంగ్రీ మేరీ వాస్ వెరీ హంగ్రీ హౌష్ షీస్ ఫీలింగ్ షీ వాస్ ఫీలింగ్ వెరీ హంగ్రీ అంటే అమ్మాయికి చాలా ఆకలి ఇస్తుంది అనమాట హంగ్రీ మీన్స్ ఆకలి షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ ద ఫస్ట్ బోల్ షీ టేస్టెడ్ ద పాయసం ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ అంటే ఫస్ట్ బాల్లో ఉన్న పాయసం టేస్ట్ చేసింది దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్ ఇలా ఉంది పాయసము చాలా హాట్గా ఉంది తినడానికి అనేసి అంది టూ హాట్ మీన్స్ చాలా వేడిగా దెన్ షీ టేస్టెడ్ ఇట్ ఫ్రమ్ ద సెకండ్ బౌల్ ఆమె ఏం చేసింది దెన్ సెకండ్ బౌల్లోంచి పాయసం టెస్ట్ చేసింది దిస్ పాయసం మీన్స్ టూ కోల్డ్ టు ఈట్ ఇది ఎలా ఉంది ఈ పాయసం చాలా చల్లగా ఉంది ఫస్ట్ చాలా హాట్గా ఉంది రెండవది ఎలా ఉంది టూ కోల్డ్ మీన్స్ చాలా చల్లగా ఉంది

మామూలుగా మీడియంగా ఉంది మేరీ గర్ఫుడ్ ఆల్ద పాయసం ఏం చేసింది మేరీ మొత్తం పాయసాన్ని కూడా తినేసింది మేరీ వాజ్ టైర్డ్ దెన్ షీ వాంటెడ్ టు సిట్ ఆన్ చైర్ ఆఫ్టర్ ఈటింగ్ మేరీ వాస్ టైర్డ్ చాలా అలసిపోయింది దిస్ చైర్ ఇస్ టూ బిగ్ టూ సీట్ ఆన్ ఫస్ట్ చైర్ ఇస్ టూ బిగ్ చైర్ చాలా పెద్దగా ఉంది కూర్చోవడానికి టూ బిగ్ మీన్స్ పెద్దగా ఎత్తుగా ఉంది దెన్ షీ ట్రై టూ సీట్ ఆన్ ద సెకండ్ చైర్ తర్వాత ఏం చేసింది అమ్మాయి సెకండ్ చైర్లో కూర్చుందామని చూసింది దిస్ చైర్ ఈజ్ ఆల్సో టూ బిగ్ ఈ చైర్ కూడా ఎలా ఉంది టూ బిగ్ అంటే చాలా పెద్దగా ఉంది అండ్ నెక్స్ట్ షి సెట్ ఆన్ ద థర్డ్ చైర్ తర్వాత ఏం చేసింది అన్న థర్డ్ చైర్లో కూర్చుంది తను దిస్ చైర్ ఈజ్ జస్ట్ రైట్ ఆ అమ్మాయి హైట్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఉందనేసి ఎవరనుకున్నారు మేరీ అనుకుంది మేరీ సట్ ఆన్ ద చైర్ అలాస్ ద చైర్ ప్రోక్ పాపం మీరీ ఏం చేసింది ఆ చైర్లో కూర్చోగానే చేరు బ్రోక్ బ్రోక్ మీన్స్ విరిగిపోయింది ఈ బ్రోక్ అంటే ఏంటి నాన్న విరిగిపోయింది విరిగి అమ్మాయి కింద పడింది మేరీ వాజ్ వెరీ టైర్డ్ అప్ అండ్ వెంట్ ఆఫ్ స్టేర్స్ దేర్ వర్ త్రీ బెడ్స్ ఇన్ ద బెడ్రూమ్ అమేమైంది చాలా అమ్మాయి అలసిపోయింది అప్ అండ్ వెంట ఆఫ్ స్టేర్స్ ఎక్కడికి వెళ్ళింది మెట్లపైకి వెళ్ళింది

స్లీప్ ఆన్ ఈ బెడ్ ఎలా ఉంది చాలా మెత్తగా ఉంది పడుకుందామంటే ఫైనల్లీ షీ వెంట్ టు థర్డ్ బెడ్ ద బెస్ దిస్ బెడ్ ఈజ్ జస్ట్ రైట్ దిస్ బెడ్ ఈజ్ జస్ట్ రైట్ థర్డ్ బెడ్ ఏ విధంగా ఉంది కంఫర్ట్గా ఉంది అమ్మాయికి షీ షీలే డౌన్ ఆన్ ద బెడ్ అండ్ ఫెయిల్ అ స్లీప్ ఏమైంది ఆ అమ్మాయిగా ఆ బెడ్ మీద పడుకుంది ఫస్ట్ బెడ్ రఫ్ ఉంది సెకండ్ బెడ్ చాలా సాఫ్ట్గా ఉంది థర్డ్ బెడ్ కంఫర్టబుల్గా ఉంది కాబట్టి పడుకుంది సో త్రీ బేర్స్ ఎంటర్ ద హౌస్ కానీ తొందరలోనే అక్కడికి మూడు బేర్స్ ఎలుగుబెంట్లు వచ్చాయి సమ్ వన్ హ్యాస్ ఈటెన్ మై పాయసం సెట్ డాడీ బేర్ డాడీ బేర్ ఏమన్నాడు ఎవరు నా పాయసాన్ని తినేశారు సమ్ వన్ హ్యాజ్ ఈటన్ మై పాయసం అంటూ సేడ్ మమ్మీ బేర్ ఎవరో నా పాయసాన్ని కూడా తినేశారని మదర్ బేర్ అంది సమ్ వన్ హ్యాజ్ ఈటన్ మై పాయసం అండ్ ఇట్స్ ఆల్ గాన్ క్రైడ్ బేబీ బేర్ బేబీ ఏముంది ఎవరో నా పాయసం తిన్నారు నాదైతే మొత్తం పాయసం తినేశారనేసి బేబీ బేర్ ఏడుస్తుంది క్రైడ్ అంటే ఏంటి ఏంటన్నా ఏడబడము సమ్ వన్ హ్యాజ్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ సెట్ డాడీ బేర్ ఎవరో నా చైర్ మీద కూర్చున్నారనేసి డాడీ బేర్ ఫాదర్ బేర్ అన్నారు సమ్ హ్యాస్ హ్యాజ్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ టూ సెడ్ మమ్మీ బేర్ మమ్మీ బేర్ ఏమంది ఎవరో నా చైర్ పైన కూడా కూర్చున్నారనేసి అంది సమ్ వన్ హ్యాజ్ బీన్ సిట్టింగ్ ఆన్ మై చైర్ అండ్ ఇట్స్ బ్రోకెన్ ద బేబీ బేర్ క్రై అగైన్ బేబీ బేర్ ఏమంది ఎవరో నా చైర్ మీద కూర్చున్నారు అంతేకాకుండా దాన్ని ఇరగొట్టారనేసి బేబీ బేర్ ఏడుస్తుంది నవ్ ద త్రీ వెంట్ ఇన్ టు బెడ్రూమ్ ఇప్పుడు ఆ త్రీ బేర్స్ బెడ్రూమ్కి వెళ్ళాయి సమ్వన్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ సెడ్ ద డాడీ బేర్ ఏమన్నా డాడీ బేర్ ఎవరు నా బెడ్ పైన పడుకున్నారనేసి అన్నాడు సమ్వన్ హ్యాజ్ బీన్ స్లీపింగ్ ఆన్ మై ఓహో నా బెడ్ మీద కూడా ఎవరు పడుకున్నారనేసి మమ్మీ బేర్ అంది దెన్ సమ్ వన్ హ్యాజ్ బీన్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ అండ్ స్టిల్ దే స్క్రీమ్ ద బేబీ బేర్ బేబీ బేర్ ఏమవుతుంది అమ్మ ఎవరో నా బెడ్లో పడుకున్నారు ఇంకా కూడా అక్కడే ఉన్నారనేసి భయపడి నరిచాడు ఎవరూ బేబీ బేర్ ఎలుగుబంటి మేరీ ఓ కప్ షీ వాస్ టెరిఫైడ్ టు సీ ద త్రీ బేర్స్ షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ క్రయింగ్ హెల్ప్ అండ్ ర్యాన్ ఆఫ్ ద హౌజ్ ఏం చేసింది ఆ మూడు బేర్స్ని త్రీ బేర్స్ ఉన్నాయి కదా త్రీ బేర్స్ని చూసి భయపడి అక్కడ నుంచి దునికేసి ఒకటేసారి వేసింది ఎవరైనా కాపాడండి అనేసి ఆ ఇంట్లోంచి బయటికి పరిగెత్తింది